भारासा पालनलो अत्यधिकंगा नष्टपोयिन जिल्ला महबूब नगर जिल्लाने अनि पीसीसी अध्यक्षुडु रेवंत रेड्डी आरोपिंचारु। गांधी भवनलो कांग्रेस पार्टी राष्ट्र इंचार्ज माणिक्यं ठाकूर पीसीसी अध्यक्षुडु रेवंत रेड्डी समक्षंलो माजी एमएलए सीता दयाकर रेड्डी हस्तं गूटिकि चेरारु। 30% कूडा पूर्ति कानि पालमूरु रंगारेड्डी प्राजेक्टुनु प्रारंभिस्तुन्नारंटू रेवंत रेड्डी भारासा सर्कारुपै ध्वजमेत्तारु। నేను ఇయాల పాలమూరు పెట్టెల తరపున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నేను అడుగుతున్నా, 9 ఏళ్లు దాటిపోయింది నువ్వు ఎంపీగా, ఆనాడు మేము గెలిపించి తెలంగాణ రాష్ట్రం వచ్చి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఈ 9 ఏళ్లల్ల మా జిల్లాకు నువ్వేం చేసినావు? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు 30% కూడా పూర్తి కాలేదు, 16 తారీఖు నాడు ప్రారంభిస్తున్నామని చెప్పి 31 పంపులు ఉంటే ఒక్క పంపుతోని నీళ్లు ఓపించి ఈ దివాల కోరు దద్దమ్మ ఇయాల పాలమూరు రంగారెడ్డి పూర్తయిందని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తుంది। 2 ఎంపీలు 13 ఎమ్మెల్యేలను నీ పార్టీని మహబూబ్నగర్ జిల్లా ప్రజలు గెలిపించారు కదా, మరి పాలమూరు జిల్లా వలసలు ఆపినవా? పాలమూరు జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసినవా? మా నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చినవా? మా దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చినవా? మా పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినవా? మా చదువుకున్న పిల్లలకు ఇంటికో ఉద్యోగం ఇచ్చినవాని నేను అడుగుతున్నా। ఆయల్ల మా దయ వల్ల, మా కష్టం వల్ల, మా శ్రమ వల్ల మా పాలమూరు బిడ్డలు నిన్ను భుజాల మీద మోచి పార్లమెంటుకు గెలిపించి పంపిస్తే ఇయాల మొనగాన్నని మాటలు మాట్లాడుతున్నావు, మా పాలమూరు జిల్లాకు ఇయాల నువ్వు తీరని అన్యాయం చేసినావు। ఆనాడు అలంపూరు కృష్ణా నీళ్లలో మునిగిపోతే వరదలల ముంగితే బంజారా హిల్స్ లో ఇల్లు అమ్ముకొని అలంపూరు ప్రాంతంలో ఇల్లు కట్టిస్తా పేదల కన్నో ఎంపీ ఉన్నప్పుడు కట్టియాలి। తెలంగాణ రాష్ట్రం వచ్చి 9 ఏళ్లైంది ముఖ్యమంత్రి, మా అలంపూరు కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఎవరి పేదలకు ఇల్లు కట్టియాలి? అదే విధంగా కొల్లాపూర్లో శ్రీశైల ప్రాజెక్టులో మునిగిపోయిన పేదల్ని 98వ జీవో అమలు చేసి వాళ్ళని ఆదుకుంటా అన్నావు, వాళ్ళని నిండా ముంచినావు। ఇవాళ పాలమూరు జిల్లాలో వలసలు ఆగలేదు, అభివృద్ధి జరగలేదు।